అలాగేనండి మరిది గారు వాడి ఇంట్లో ఉండగా మనం ఇంత దజ్జగా కాలు మీద కాలేసి కూర్చున్నామే వాడు ఒకవేళ ఫైల్ వాని ఉంటే మనల్ని తంతడేమో హుజూర్ నిను ఆగు అడిగాడు హుజూర్ మనం ఎందుకు తంతరపడాలి వాడు కసుపుస్ అంటే మనం తగ్గిపోదాం వాడు తగ్గిపోతే మనం హెచ్చిపోదాం హుజూర్ ఈ కట్టిపోట్లకి ఈ కర్ర దెబ్బలకి ఈ కాళ్ళు విరగటానికి ఈ మొత్తానికి కారణం ఏమంటారు ప్రేమ్ ఆ ప్రేమ్ అబ్బా ఎందుకు వచ్చిన ప్రేమ గాని ఆ రోషనార్ని వదిలిపెట్టే కొట్టా హుజూర్ అరే ఏ క్యా బాత్ సచ్చి సమాధానానికి ఒప్పుకుంటాను గాని రోషనార్ని విడిచిపెడతానా రోషనార్ హమారా హమారా అరే ఏ క్యా బాత్ తుమారా ప్యారా అరే సక్తార్ హుజూర్ రోషనార్ని పిలుస్తా హుజూర్ హుజూర్ మిమ్మల్ని కాదు వాణ్ణి కొత్త పెళ్లి కొడుకుని इंत बति इंटर का अदूर मिम्मेल वो चूस इंत तेलीग् सन्नासी अटाड़ा ने सन्यासूर अदेम बागदी वालूस काचुचुनि आ चोका आ टोपी इला कत्ति कत्ते హుజూర్ ఎందుకైనా మంచిది ఒక కాలు గుమ్మంలోనే పెట్టి సిద్ధంగా ఉందా హుజూర్ ఒరే సక్తా హుజూర్ వీడి హడావుడు చూస్తే ఇంతకు ముందే పెళ్ళైపోయిందిమురా మనకు తెలియకుండా ఎట్లా పెళ్ళైంది హుజూర్ లేకపోతే ఎంత పెద్దగా హడావుడు ఎందుకు చేస్తున్నాడురా వీడిని చూస్తుంటే నాకే భయమేస్తుందిరా అవును హుజూర్ ఆడు అసలైన తల్లిపాలు తాగి శిస్తలైన మనిషిలాగా మాట్లాడుతున్నాడు మనం వీరతనం మన వచ్చేసింది ఓహో అది సరే అసలు సంగతి ఎలారా చెప్పడం ఎట్లా గొట్లా చెప్పే బుజు ఇదిగో చూడండి అబ్బో చూడండి పైల్వాన్ గారు అసత్యంగా చెప్పమంటారా చెప్పు అంత చెప్పమంటారా అంత వినే అలవాట్లేదు అసలు సంగతి ఏంటో చెప్పు ఓ అలాగే ఓ కొత్త పెళ్ళికొడుక ఈ పాత పెళ్ళికొడుక గారి సంగతి కాస్త ఆలోచించండి చూడండి నా ప్రేమ కడురాకు నీ గడ్డం అడుగుతాను అరే సత్తార్ హుజూర్ ఇదేవుడరా చేతికి వచ్చేసింది రోష్నారా రోష్నారా నన్ను పెళ్లి చేసుకో మర్చిపోయాను వదినా హుజూర్ అలావుద్దీన్ యాస్మిని కట్టించిన అపూర్వ భవనం మాదిరి భవనం మీరు ఒకటి కట్టిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదని చెప్పింది హుజూర్ నేను మర్చిపోయాను హుజూర్ ఓ అలాంటి పని అలాగే భవనం భవనం ఎలా కట్టించిన నాన్న అడిగితే అలావుద్దీన్ అడిగితే దావుద్ బందిపోటు దొంగల ముఠాల గురించి వాళ్ళ పన్నాగాలను గురించి వార్తలు తెలిసాయి హుజూర్ ఈ దొంగలు దేశాన్ని దోచేసి చాలా నష్టం కలిగిస్తారు వజీర్ వాళ్ళు మన కోటలో ప్రవేశిస్తే మన ఖజానాలో ఉన్న నగలు నాణ్యాలు కాపాడటం ఎలాగా అల్లావుద్దీన్ అల్లుడై ఉండగా మనకేం భయం హుజూర్ బేష్ ఆలంపన మీ ఆలోచనకు భంగం కలిగించలేదు కదా లేదు లేదు అల్లావుద్దీన్
దేశంలో దొంగలు ప్రవేశించారని వింటున్నాం. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తగిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాం. తిండి కోసమేగా వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళకి కావలసిన డబ్బిస్తే డబ్బు ఇవ్వడమే నా ప్రాణం ఉండగా ఆ పని ఎన్నటికీ జరగదు. సరే, ఆ బాధ్యత నాకు వదలండి, నేను చూస్తాను. సరే, నీ ఇష్టం. ఏమిటి ఏమిటి అంటాడు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నాడు? అదా ఇదంతా చూడడానికి వచ్చాం. ఏంటి ఇక్కడ ఎవరిని అడుగు వచ్చారు ఇక్కడికి అంటున్నాడు? ఎవరిని అడుగు వచ్చారా? ఒకరిని అడగాలని మాకు తెలీదు. మేము చాలా గొప్ప వాళ్ళం చూడడానికి వచ్చాం చెప్ప. మేము చాలా గొప్ప వాళ్ళం ఇక్కడ చూడటానికి వచ్చాం. నీకన్నా గొప్ప ఉండి నేను అంటున్నాడు. అలాగా ఇది చూడడానికి వచ్చాం, ఈ భవనం చూడడానికి వచ్చాం. చూడాలని చూద్దామని అడిగి రాకూడదా అంటున్నాడు? ఇప్పుడు అడిగాంగా? అడిగాం, మాకు తెలియదు. తెలియక వచ్చి అడుగుతున్నాం. చూస్తాం చూస్తాం. ఏం లేదు, ఊరికే కొడుతున్నాడు. చూస్తున్నాను అటు ఇటు కొడుతున్నాడు. ఓహో, నాకు అర్థమైందిరా. నీకు తుమ్మొచ్చి ఇలా ముక్కుకోకుంటున్నా కదా. పొరపాటు 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 ముక్కుకోకుంటున్నా కదా. అందుకు నువ్వు ముక్కుకోకుంటే మోగాడు కోపం ఎక్కువ. ఓహోహో, ఏంటి ముక్కుకోకుంటే తల నొప్పి వస్తుందంట పాపం. మంచివాడు మంచివాడు మంచివాడు. అది సరే, నువ్వింత గొప్ప గొప్ప దుస్తులు వేసేవే, నీకు ఇక్కడ ఉద్యోగం ఏమిటి? ఓహో, మీసాలు తిప్పుకుంటూ కర్ర పెట్టడం. అబ్బా తలనే వస్తుంది. ఏంటి మంత్రి మంత్రి ఉద్యోగం అంట? ఓహో, సరే, ఎంత భవనం కట్టించారే, ఎలా కట్టించారు? డబ్బుతో కట్టించారా? డబ్బు మాకు ఉందయ్యా, చాలా డబ్బు ఉంది, మేము చాలా గొప్ప వాళ్ళం. కానీ ఒక్క రాత్రి మీ అలా ఇద్దెను ఇంత భవనం ఎలా కట్టించాడా అని. అది ఒక్క రాత్రి ఇంకా బతికే ఉన్నాడు. అద్భుత దీపం కూడా వాడి చేతుల్లోనే ఉంది. మరిచిపోయి ఉండవు అనుకుంటాను నన్ను. మీరా? అవును సీతారా, నీ కర్తవ్యం నెరవేర్చడానికి తరుణం సమీపించింది. వెళ్ళు, ఆ అద్భుత దీపం తీసుకురా. నా వల్ల కాదు, నా వల్ల కానీ కాదు, నేను అలాంటి పనులు చేయను. చేయగలవు, చేయాలి, చేసి తీరాలి. లేదా వస్తా. అమ్మా అమ్మా, ఓ సీతారా, అమ్మ ఎక్కడ? ఏనాయనా, నువ్వు అర్థం కావడం లేదే.
అమ్మా